ఓం శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్ పాద శంకరం లోక శంకరం. ఈ పుస్తకంలో అయితే 64 పేజీలో ఉంది శ్లోకం. కిం జ్యోతిస్తవ హానుమానహని దీన్ని వాక్యాల కింద కూడా చదవడం అభ్యాసం చేయొచ్చు. కిం జ్యోతిస్తవ, అది ప్రశ్న. భానుమానహని మే రాత్రౌకం, అది సమాధానం. స్యాదేవం, అది ప్రశ్న వేసిన ఆయన ఆ సమాధానాన్ని బాగానే ఉంది అన్నారు. మొదట ప్రశ్న వేశారు ఆచార్యుడు, ప్రశ్నిస్తారు కిం జ్యోతిస్తావా, దానికి సమాధానం విద్యార్థి చెప్తారు. సరే బాగానే చెప్తాం స్యాదేవం, అలాగే కానీ స్యాదేవం అంటే అలాగే కానీ. మళ్ళీ ప్రశ్న, రవిది మొత్తం అంతా ప్రశ్న. రవిదీపదర్శన విధం కిం జ్యోతిరాఖ్యాహిమే, అది మళ్ళీ ప్రశ్న, దానికి సమాధానం చెప్తున్నాను. చక్షు, అది సమాధానం. మళ్ళీ ప్రశ్న, తస్య నిమీలనాది సమయే కిం, అది ప్రశ్న, దానికి సమాధానం. అది సమాధానం. మళ్ళీ ప్రశ్న, ధియో దర్శనే కిం, అది ప్రశ్న. తత్రాహం, అది సమాధానం. ఇప్పుడు ఫైనల్గా ఆచార్యుడు చెప్తున్నాను, ఇంకా ఫైనల్గా ఇంకా ఉంది. అతో భవాన్ పరమకం జ్యోతి అని ఆచార్యుడు చెప్తే శిష్యుడు తదస్మి ప్రభో, సరే అది ఆ డివైస్, స్టైలిస్టిక్ డివైస్ అంటే ఒక రచనా ప్రక్రియ, ఒక రచన చేసేటువంటి పద్ధతి ఎంత బాగుందో చూడండి. ఈ పద్ధతిని ఇది ఇంకా సంస్కృత లిటరేచర్లో ఇంకా కొన్ని చోట్ల కూడా ఉంటుంది. ఇది శ్రీకృష్ణ కర్ణామృతంలో యశోదకి శ్రీకృష్ణుడికి సంభాషణలో ఈ రకమైన ప్రక్రియను ఆయన విలాసకుడు ఆయన చేశాడు. దాంట్లో నాకు గుర్తు లేదా శ్లోకం కృష్ణ కర్ణామృతంలో ఉంది. శిక్షకం అంధకారోదయ ఆమీలాక్షి దిశాస్తి మాతృ. అది మొత్తానికి ఆయన శ్లోకం పూర్తి చేశారు, దాన్ని తెలుగులో చెప్తా. అమ్మా నాకు వెన్న పెట్టు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఇప్పుడే కదరా పాలు తాగావు, మళ్ళీ వెన్నేమిట్లే. రాత్రి అంటే సాయంకాలం అడిగాడు అనుకోండి, రాత్రి రాత్రి పెడతాను, రాత్రి భోజనం 5 ఏదో టిఫిన్ పెట్టుకుంటే ఉంటాను, చీకటి పడ్డాక భోజనం పెడతానులే అంటాను కదా, అలాగా రాత్రి అయ్యాక నీకు మళ్ళీ వెన్న పెడతానులే అని అన్నాడు. అంటే ఇతను అన్నాడు రాత్రి ఎప్పుడు అవుతుందని అడిగాడు. అంటే రాత్రి ఎప్పుడు అవడంట్రా, చీకటి పడితే రాత్రి అయినట్టు లెక్క, ఇంకా వెళ్తుంది కదా సూర్యుడు అవస్థ నుంచి చీకటి పడ్డాక రాత్రి అవుతుంది అంటే అప్పుడు అహో చీకటి పడితే రాత్రి అయినట్ట అవును అని కళ్ళు మూసుకుని, ఇప్పుడు చీకటి పడిపోయింది కాబట్టి రాత్రి అయినట్టే నాకు వెన్న పెట్టేసే అని అది శ్లోకం. ఇలా అటువంటి శ్రీకృష్ణుడు నన్ను రక్షించుగాక, నిరాశుడు కృష్ణ శ్లోకం. ఇట్స్ ఏ స్టైల్, ఆ స్టైల్ ఎలా ఉంటుందంటే ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. అక్కడ ప్రశ్నలు సమాధానాలు ఎలా ఉన్నాయంటే ఒక రకమైన వన్ ఆఫ్ మ్యాన్షిప్ అంట.
అంటే ప్రశ్న వేసి వాడికి పై మాట చెప్పేటువంటి విధంగా కృష్ణుడు సమాధానం ఇస్తాడు. అదొక స్టైల్. ఇక్కడ కృష్ణుడు సమాధానం ఇంకో ఇక్కడ ఎలా ఉంటాయంటే చూడండి, దీనికి ఏ ఉద్ధరణ ఎలా ఉంటుందంటే మనిషి వెతుకుతూ ఉంటాడు. ఎప్పుడు వెతుకుట అన్వేషణ, అన్వేషణనే సంస్కృతంలో గవేషణ అని కూడా అంటారు. అన్వేషణ గవేషణ, ఆల్వేస్ ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాడు, ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఆదివారం వచ్చిందంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు, ఏదో వెతుకుంటూ ఉంటారు. ఏదో పాత న్యూస్ పేపర్లో వెనకాలి ఏదో వెతకడము, లేదా అటక మీద పెట్టింది ఏదో వెతకడము, లేదా ఈ సెల్లార్లు ఒకటి ఉంటుంది, ఆ సెల్లార్లోకి వెళ్ళి దాంట్లో ఇక్కడ పెట్టింది వెతికి అక్కడ పెట్టింది వెతికి భార్య అడుగుతుంది ఏమిటండి వెతుకుతున్నారు అంటే అక్కడి నుంచి ఆవిడ గమనించి అడిగితే అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం ఏదో బ్యాట కొట్టుకున్నానా బ్యాట ఎక్కడ ఉన్నా లేదా ఒక పుస్తకం ఉండాలని ఎక్కడో ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. మనిషికి ఏదో ఒకటి వెతుకురాట లక్షణం, ఏదో ఒకటి అన్వేషించడం. ఈ అన్వేషణ అనే లక్షణం వెనకాల ఉండే సైకాలజీ ఏమిటో తెలుస్తుందండి, మనకి ఉన్నదానితో మనం తృప్తిగా లేకపోవడమే మనల్ని అన్వేషకుడిగా తయారు చేస్తుంది. ప్రతివాడు అన్వేషిస్తూ ఉంటాడు. ఇప్పుడు జపాన్లో ఉంటాడు, నేపాల్ వెళ్ళి హిమాలయ పర్వతం మీదకి వస్తాడు, ఎందుకు అంత కష్టపడలేదు అంటే జపాన్లో తను ఉన్న చోట తను సంతృప్తిగా ఉండలేడు. ఏదో చేస్తేనే నేను గొప్పవాడిని ఉంటాను, ఏదో ఒకటి సాధించాలి. ఏమిటి సాధించాలి? ఏదో ఒకటి జగత్తులో ఉన్నది ఏదో ఒకటి, అది ఏదైనా వచ్చింది. ఒకప్పుడు డబ్బు సంపాదించడం అందరికీ అలవాటైన పని, ప్రతి వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వెతుకులాట, డబ్బు కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే డబ్బు వినపిస్తే ఆల్రెడీ ఒక పెద్ద ప్యాలెస్ ఉంది, నాలుగు కార్లు ఉన్నాయి, నౌకర్లు ఉన్నాను, దాకలు ఉన్నాను, ఇంకేం సంపాదిస్తుంది డబ్బు? ఈ వెతుకులాంటి డబ్బు కోసం వెతుకులాంటి మానేయచ్చు కదా. ఏమో కొత్త కొత్త మెథడ్స్లో డబ్బు వెతుకుతూ ఉంటాడు, మానేయచ్చు కదా. మానేయలేడు, అన్వేషణ మానేయలేడు. ఎందుకంటే లోపల శూన్యం ఉంది, లోపల పావర్టీ ఉంది. వీడి యొక్క అజ్ఞానం చేత లోపల నిండుదనం లేదు, పూర్ణత్వం లేదు. పూర్ణత్వం ఎక్కడో బయట ఉందని వెతుకుతూ ఉంటాడు. ఇది ధనాన్వేషణ. ఇంకొకటి రక్షణ, భద్రతకి అన్వేషిస్తూ ఉంటాడు. మీరు చూడండి, మనుషులు అభద్రతా భావంలో జీవిస్తూ ఉంటారు. అన్నీ ఉంటాయి, ఇల్లు ఉంటుంది, బాధ్యత ఉంటుంది, పిల్ల, పీచు, భార్య అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అకౌంట్లు బ్యాంకులో మోసం ఉంటుంది, ఇన్సూరెన్స్ చేసి కూర్చుంటాడు, అదికే అధికారం కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినా కూడా అభద్రత, అయినా భయం, అభద్రత, ఇన్సెక్యూరిటీ, భద్రతాభావం ఉండదు. అన్నీ ఉండి భద్రతాభావం ఉండదు. ఏమీ లేని వాడు వారిని ఉంటాడు. ఓ రాజు ఉండేవాడు, ఆ రాజప్రసాదం పక్కన రాజప్రసాదం చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుందిగా, ఆ కాంపౌండ్ వాల్ని ఆలంబనంగా చేసుకుని బేస్గా చేసుకుని ఓ గుడిసి వేసుకున్నాడు. కాంపౌండ్ వాల్ గుడిసి వేసినప్పుడు ఒకవైపు గోడ మీద కట్టచ్చుల ఆల్రెడీ ఉంది, దాంట్లో రెండు చిల్లులు పెట్టి రెండు గెడలు ఎలాగా తయారు చేస్తాడు స్లో అవి నిలబడడం కోసం ఇంకో రెండు గడలు పాతుతాడు. అది ఈ పాత సిమెంటు ఇంకా బస్తాలు పాతలు చింపితే సిమెంట్ బ్యాగ్ నుంచి చింపితే ఉందంటే షీట్లుగా తయారవుతాయి. అవి ఆ రెండు గడల మీద వాటిని ఫిక్స్ చేస్తారు, తాళ్ళు వేసి పెడతారు. అది వాడి ఇల్లు, వాడు భార్య ఇద్దరు కూలికిపోతూ ఉంటారు. కూలికిపోయి వచ్చి వండుకునే ముందు కూలికి వెళ్ళేప్పుడు వండేసుకుని పొగస్తూ ఉంటుంది, వండ రొట్టె చేసుకున్నారంటే పొగస్తుంది. ఈ రాజుగారి ప్రసాదం పక్కన ఫుట్పాత్ మీద వెళ్ళ ముఖం వాడిని వాళ్ళు ఇల్లది. ఆవిడ పొద్దున్నే లేచి చీపులు పెట్టి తుడిచి ముగ్గు కూడా వేసుకుంది అక్కడ. అది ఆవిడ ఇల్లు, ఆ ముగ్గు తేగ ఏదో వేసుకుంది లత ముగ్గుతో. రాజుగారు చూస్తారు వెళ్ళి, రాజుగారు అయితే ఒక ధనవంతుడు చూపిస్తారు. వీళ్ళు పొద్దున్నే లేచి చంద్రాలే పొయ్యి వెలిగించేసి ఏదో టీ ఏదో పెట్టి తాగేసి బిస్కెట్లో టీ తాగేసి అన్నం వండేసుకుని అన్నం గిన్నెలో మూట కట్టేసుకుని రేపు తక్కువ రోజంతా కూలి మధ్యలో పట్టుకెళ్ళిన అన్నం తినేస్తారు. మళ్ళీ రాత్రికి వచ్చేస్తారు, వచ్చేసి బకెట్ పెట్టుకుని ఆ పక్కనే ఫుట్పాత్ మీద స్నానం అది పూర్తి చేసేస్తారు. చేసేసి మళ్ళీ ఆవిడ వండేసుకుని అది తినేస్తారు.
అనవును మిరపకాయ ఉప్పు పచ్చడి ఏదో వేసుకుని తినేస్తాం. తినేసి ఈ కబుర్లో ఆ కబుర్లు చెప్పుకుంటారు. బయటకు వచ్చి చంద్రుడు లేదా నక్షత్రాలు ఒకసారి చూసి ఈ కబుర్లో ఒక కబుర్లు చెప్పుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ దాని తలుపు ఏమిటంటే ఈ షీటే తలుపు దానికి ఈ సిమెంట్ బస్తా షీటే తలుపు. ఆ తలుపు మూసేసుకుని ఆ తలుపు క్లోజ్ చేసింది కొడుకు పక్కన ట్రాఫిక్ పోతే దాని దారి అది ఉంటుంది వెళ్ళి ఇది చూస్తాడు ఆయన రాత్రి నిద్రపోతుంది. 12 అయినా నిద్రపోతుంది. మహారాజు ప్రసాద్ కింగ్ సైజ్ బెడ్ ఎలా పడితే ఎలా ఉంటుంది ఏ కనెక్షన్లో అన్నీ ఉంటాయి. నిద్రపోతుంది బాల్కనీ మనకు వస్తే రూమ్లో సిమ్ అని ఏం చేసుకున్నాను మనం అనుకుని మంత్రిని అడుగుతారు ఎరా వాళ్ళు అంత హాయిగా నిద్రపోతున్నారు ఏమిటి రహస్యం అంటే వాళ్ళకి వెతుకులాట ఏం లేదండి. వాళ్ళు దేన్ని అన్వేషించట్లేదు. అన్వేషణ అనేది లేకుండా హాయిగా విశ్రాంతిగా ఉన్నారు. అంటే మరి నాకు నిద్ర పట్టదంటే అవును మరి మీకు పక్క వాళ్ళకి ఆద్యం మీకు కావాలి ఉన్న డబ్బు కంటే ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అధికారం కావాలి వీళ్ళ మీద పత్తనం జలాయించాలి వాళ్ళ మీద పత్తనం జలాయించాలి మీ బతుకంతా అన్వేషణే. ఆ అన్వేషణ మూలంగా స్ట్రెస్ పెరిగిపోయి మీకు నిద్ర పట్టదు. వాళ్ళకి అన్వేషణ ఏమీ లేదు. దే ఆర్ వెరీ సెక్యూర్. ఇన్సెక్యూరిటీ అంటే ఏమిటో ఎంత కాబట్టి హైగా నిద్రపోతుంది. అంటే ఇప్పుడు డబ్బు వాళ్ళ దగ్గర ఏం లేదు కదా ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఎలా సెక్యూరిటీ ఎలా వచ్చిందంటే అప్పుడు చెప్తాను మనకి డబ్బే ఇన్సెక్యూరిటీ అండి. డబ్బు సెక్యూరిటీ అని మీరు అనుకున్నారు డబ్బే ఇన్సెక్యూరిటీ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఇంప్రూవ్మెంట్ ఆయన ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 90 రూపాయలు మూట కట్టి వాళ్ళ గుడిసెలో పడింట్లో ఏర్పాటు చేయండి. వీళ్ళ రోజు కూలి అతనికి 6 అణాలు ఈవిడికి 3 అణాలు 9 అణాలు ఏమంటే వాళ్ళ 9 అణాలతో వెత్సాలో గురుకు తెచ్చుకుని హైగా జీవిస్తున్నాం. మీరు 90 రూపాయలు మూట కట్టా గుడిసెలో పడకండి. మీరు 90 రూపాయలు మూట కట్టా గుడిసెలో పడేస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి చూసుకుంటే కాలు తగ్గుతుంది కట్టేసుకుంటే 90 రూపాయలు పూర్వకాలకు 1000 రూపాయలు గలగలలాడుతారు. అది చూస్తే ఇంకా రాత్రి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఒక వాళ్ళిద్దరూ కలిసి తెల్లారెడ్డి చేయించుకుని నిశ్చయించుకున్నది ఏమిటంటే దీన్ని 100 రూపాయలు చెయ్యాలి. 90 ఉందిగా దీన్ని 100 చేయాలి. 100 చేయాలంటే ఎలాగా 9 అణాలు కూలి ఇద్దరు కష్టపడి చేస్తే 9 అణాలు కూలి 9 అణాలు కూలిలో ప్రచారం పోతే ఎప్పటికీ 100 అయ్యాం. పావలా కూడా వీళ్ళు సేవ్ చేయలేదు. వేడ సేవ్ చేస్తే కష్టం. 8 వేడలైనా 2 రూపాయలు అలాంటి 10 రూపాయలు అయితే కానీ అది 100 అవ్వదు. వాళ్ళు ఆ తంటాల్లో పడిపోయి తిండి మానేసి వేసు పడిపోయి నిద్రపోవడం మానేసి వాళ్ళు కూడా తెలుగులోనే ఉన్నారు రాత్రి పడుతుంది. అది చూస్తాను రహస్యం కొంచెం నేను గురువుగా చెప్పాను కొంచెం కవులు వాళ్ళు ఇంకా బాగుంటాను. కాబట్టి మనిషి దేనికో ఒకదానికి అన్వేషిస్తూ ఉంటాడు. ఎందుకని అన్వేషిస్తాడు అంటే తన స్వరూపము పూర్ణము అని తెలుసుకోలేక అన్వేషిస్తూ ఉంటాడు. దీనికి దృష్టాంతం ఏమిస్తానంటే హనుమంతుడు లంకలో అన్వేషిస్తూ ఉంటాడు. అయితే ఎంతకాలము లంకలో అన్వేషిస్తాడో అంతకాలము అతనికి సీత దొరకదు. సీత అంటే శాంతి, అదే పూర్ణత్వం, అదే ఆనందం. దీంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో నాకు ఆమె జయశ్రీ నన్ను పొగిడింది. స్వామిజీ నువ్వు బాగా రాసే లాస్ట్ పారాగ్రాఫ్ అంటే నా లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి చదువుతాం. మ్యాన్ హ్యాస్ బిన్ సెర్చింగ్ ఫర్ గాడ్ అని అర్థం ఇన్ హెవెన్ సిన్స్ టైమ్ సిమ్మేమో గాడ్ కోసం సెర్చింగ్, దేవుడి కోసం సెర్చింగ్. దేవుడి కోసం సెర్చి ఎలా చేస్తారు మనం? వాళ్ళ ఊళ్ళో దేవాలయం ఉంటుంది అక్కడ సెర్చ్ చేయొచ్చు కదా. అక్కడికి వెళ్ళదు వాళ్ళ ఊళ్ళో దేవాలయం వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే మనం ఉపముందే ఉంటాడు వెంకటేశ్వర స్వామి. అదే తిరుమలలో వెంకటేశ్వర స్వామి కావాలి. శివుడు కావాలంటే ఎక్కడ శివుడు కావాలి? మన ఊళ్ళో లేడా శివుడు లేడు. కేదార్నాథ్లో శివుడు కావాలి.
కాబట్టి గాడు కోసం వెళ్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వైకుంఠంలో విష్ణువు కావాలంటారు. ఈ ఊళ్ళో ఉన్న విష్ణువు వరికాడు, వైకుంఠంలో విష్ణువు కావాలి. వైకుంఠంలో విష్ణువు కావాలంటే ఏం చేయాలి? సుదర్శన యాగం చేయాలి. అది చేస్తూ ఉంటాడు. ఏదో మొత్తం కావాలంటే ఏదో చేస్తూ ఉంటాడు. సో సెర్చింగ్ ఫర్ గాడ్ అండ్ యాక్టర్ ఇన్ హెవెన్ సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్ అండ్ ద సెర్చ్ హ్యాస్ బీన్ ఫ్రూట్లెస్. ఎవడు ఈ అన్వేషణలో ముందాంచలేను అని ఎవరు వెళ్ళింది. హిస్ సెర్చ్ ఫర్ గాడ్ రిప్రజెంట్స్ ద హ్యూమన్ లాంచ్ ఫర్ ఫ్రూట్లెస్ ఫర్ ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ అన్ అదర్వైజ్ అఫ్లిక్టెడ్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే సంసారంలో సుఖం ఉంటుంది, ఎప్పుడు దుఃఖమైన సంసారం. పూర్ణత్వం కొనవడుతుంది, ముందుదనం ఉండదు. దానికోసం బయట పెట్టుకుంటూ ఉంటాడు. డబ్బు కోసం డబ్బు వస్తే పూర్ణత్వం వస్తుందని ఒకడనుకుంటాడు, భోగాన్ని కొంటే సుఖం వస్తుందని ఇంకొకడనుకుంటాడు, దేవుణ్ణి కొట్టుకుంటే వైకుంఠానికి వెళ్తే మనకేదో విడిపోతుందని ఇంకొకడు. ఈ వైకుంఠానికి వెళ్ళడం కోసం జన్మలు పడే తాపత్రయం ఉంటాడు. ఆఖరికి ఆ తాపత్రయం ఏ స్టేజ్ పడుతుందంటే వీళ్ళు శవాన్ని తీసుకువెళ్ళే బండికి కూడా వైకుంఠ యాత్ర అని పేరు పెట్టింది. మొత్తానికి వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళాడే అనుకోండి ఏం చేస్తాడు? విష్ణువు నిన్ను వచ్చే గేట్ దగ్గర స్వాగతం చెప్పాడు. ఆయన లోపల లక్ష్మీదేవితో మార్చిస్తూ ఉంటాడు. స్వాగతం ఉంటుంది, అది బిజీగా ఉంటుంది. అలాగే ఇంకా అక్కడ ముందు సాగతంగా ఉంటుంది, గాంధి పోవాలి. కాబట్టి మనిషి ఇలా చూస్తూనే ఉంటాడు. ఓ మహాత్ముడు అన్నాడు, రిలీజియన్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ టు గివ్ ఫుల్ఫిల్మెంట్ టు పీపుల్ అని అనుకుంటున్నాడు. ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ ముఖాలు చూడవా? వాళ్ళ ముఖాలు చూస్తే తెలుసుకోండి. ఫెయిల్ అయిందో లేదో మీకు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళి వాళ్ళ ముఖాలు మీరు తెలుసుకోండి. రోజు మీకు కళ్యాణం ఏదో రిలీజ్ అవుతుంది, ఆ కళ్యాణం చేసి వాళ్ళ ముఖాలు చూడండి. వాళ్ళు వాళ్ళు కుంటూరు అయ్యారా అనుకుంటున్నా ఉన్నారో మీరు తెలుసుకోండి. చూసి భక్తుల ముఖం చూడండి, అనుకుంటుంది తెలుసుకోండి. దేవుడు దర్శనం చేసి వచ్చానంటాడు. దర్శనం చేస్తే మనం ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. వెరీ దిస్ డైవర్స్ పర్స్యూట్ ఇస్ బ్యూటిఫుల్లీ డిపిక్టెడ్ ఇన్ ది గ్రేట్ ఎపిక్ రామాయణ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హనుమాన్స్ ఎలగాంతల్ సెర్చ్ ఫర్ సీత. హనుమంతుడు సీత కోసం వెతకడానికి సింబాలిక్. హనుమంతుడు సీత కోసం వెతుకుతూ ఉంటాడు. సముద్రాల దారిపై వీళ్ళు వెతుకుతాడు. సీత రిప్రజెంట్స్ శాంతి అని ఇన్నర్ క్వైట్యూడ్, అనదర్ నేమ్ ఫర్ ద బ్లిస్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. హనుమాన్ డస్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ సెర్చ్ యాజ్ లాంగ్ యాజ్ హి రిమైన్స్ సెర్చింగ్ ఇన్ లంక. లంకలో వెతుకుతున్నంత కాలము వాడికి ఆ అన్వేషణ సక్సెస్ అవ్వదు. ద సిటీ ఆఫ్ రావణ, బికాజ్ లంక అంటే ది సిటీ ఆఫ్ రావణ విచ్ రిప్రజెంట్స్ ద వరల్డ్ విత్ ఇట్స్ మిలియార్డ్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్. రావణులంటే భోగ ప్రధానమైన భోగాలు అన్నీ ఉంటాయి. రావణులు అంతంటే భోగాలు అన్నీ ఉంటాయి అని అక్కడ వాళ్ళకి అలాగే వర్తిస్తాడు. వాళ్ళకి చాలా అద్భుతంగా వర్తిస్తారు. అన్ని భోగాలను పెడతారు. అదేముంటాయి బార్ అండ్ రెస్టారెంట్ అండ్ క్యాబ్ అనే అన్నీ ఉంటాయి. ఆ రావణాసురుడు అంత ఈ డిస్క్రైబ్స్ ఆ రావణాసురుడి లంకలో భోగాలు ఉంటాయి కానీ సీతతో ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ దొరకదు ఈ సంసారం. హౌఎవర్ కానీ బట్ అనమాట ద మూమెంట్ హీ టర్న్స్ హిస్ బ్యాక్ ఆన్ లంక, లంక పుష్టత కృప అలా చేయాలి. అంటే వీడు హీ హాస్ టు టర్న్ హిస్ బ్యాక్ ఆన్ లంక. వీడు ఇంటి చూస్తూ ఉంటాడు లంకను. మనిషి సూర్యుడి చేసి చూస్తాడు, చూస్తే సూర్యుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కానీ వీడు సూర్యుడు వైపు నడువు పెట్టి అంటే వీపు పెట్టి నీడకేసి చూస్తూ ఉంటాడు. ఏం దొరుకుతుంది ఏమీ దొరకదు. కాబట్టి ఎప్పుడైతే హనుమంతుడు అక్కడ కూర్చుంటాడు, అది వాల్మీకి బాగా వర్ణిస్తాడు. మొత్తం లంకంతా ఆయన వెనకాల ఉంటుంది, ఆయన వీపు వెనకాల ఉంటుంది. ఎదుర్కొంటా లంక ఉంటుంది. లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లంక కూడా అయిపోయింది వెనకడం. లంక ఈజ్ బిహైండ్ హిమ్. ఎదుర్కొంటా అశోక ఫారెస్ట్ మరి ఫస్ట్ టైం చూశాడు. అంతకుముందు ఉండి అక్కడే కానీ చూడలేదు, అదే వెళ్ళాడు కానీ చూడలేదు. దాన్ని దాటుకుని వెళ్ళిపోయాడు. అశోక ఫారెస్ట్ దాటితే కానీ లంక రాదు, అది దాటేసి లంకలో పడ్డాడు.
సీత కోసం. హౌఎవర్ ది మూమెంట్ హీ టర్న్స్ హిస్ బ్యాక్ ఆన్ లంక, హీ ఈజ్ ది అశోక గ్రోహ. అతను అశోక గ్రోహం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. లంకని ఎప్పుడైతే వెనక విడిచిపెట్టినాడో సడన్లీ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ది అశోక గ్రోహం, అశోక బాలస్లో ఉంటాడు. అండ్ అక్కడ కూడా సీతను వెతకడానికి ఏ ప్రయత్నం చేయడం, అలా లోపలికి వెళ్తాడు, చెట్టు కనపడుతుందా ఇక్కడే ఉంటుంది సీత అనుకుంటాడు, అనుకునే చెట్టు అనుకుంటాడు, వెతకడు. నో సెర్చ్ అట్ ఆల్. అండ్ ఫైన్స్ సీత వితౌట్ ఎనీ ఎఫర్ట్. అంటే అర్థం ఏంటో తెలుసునండి, కర్మ సాధ్యం కాదు. లంకలో ఉన్నప్పుడు చేసిన కర్మ వల్ల లభించలేదు. అశోక వనంలోకి వెళ్ళాక ఇంకా కర్మే ఉండదు, ఇంకా వెతుకులాటే ఉండదు. He finds Sita. Similarly, the human heart is the Ashoka growth. It is Ashoka. Because it is Ashoka. Tatra Ashoka Hathirna Upanishad. Tatra Ashoka Hathirna Udayasthana. Anni Ashoka Mulu Dati Meera Varata. Manasulo Ne Uta Ashoka. In Manasulo Ne Adhita Vaina Sakshi Sthiti Velipote Akan Ashoka Le Uta. అజన్నది అశోక వనం లేదు, ఇది అశోక ఫారెస్ట్. వేర్ ఇన్ అవాయిడ్స్ అక్కడ సీత ఉంటుంది. సీత అంటే ఏంటి, టైమ్లెస్ అండ్ వైట్ బౌట్లెస్ వైట్ షూ, అది సీత. ద శాంతి ఆర్ ఫ్యూల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. మనం చేసే ఈ కర్మలు పూజలో నీటి యొక్క పూర్ణత్వం మీకు అక్కడే లభిస్తుంది. మ్యాన్ హ్యాస్ ఓన్లీ టు లుక్ విత్ హిమ్. కాబట్టి మనిషి ఎక్కడ చూడాలి, లోపల అన్వేషించాలి, బయట కాదు అన్వేషించాలి. దిస్ ఈస్ ది యూనిక్ మెసేజ్ ఆఫ్ ఏకశ్లోకి అని అలాగే దాన్ని గుర్తు చేశాం. సో అది ఏకశ్లోకి యొక్క ఉపోద్ఘాతం. అదే ఉపోద్ఘాతం కూడా లేకపోతే చదువుతున్నారు మొత్తం అంతా జన్మ జరుగుతుంది. హెడ్ మాస్టర్ లాగా నేను బిహేవ్ చేసుకుంటాను. కాబట్టి మీరు రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఆ ఉపోద్ఘాతంలో ఉంది. కాబట్టి వీడు వెతుకుతున్నాడు. దేనికోసం వెతుకుతున్నాడు, వెలుగు కోసం వెతుకుతున్నాడు. I am looking for some light in life. Light led jeevitham unta andhakaramay undi gaani cheekate undi gaani velutu ledu adan kosam vetukuntunnadu aacharyuduki kruma kaligindi vidda kaligi daya kaligi nindu prashna prashna endu kadukuntaro prashna ani parikshinchadam kosam kaadu adiki daari choopinchadam kosam prashna daari choopinche paddhati prashna adagadu emanu adugutunnarante సో కిం జ్యోతిస్తవ అని అడుగుతున్నాడు. ప్రతివాడు జ్యోతి అంటూ ఉంటాడు. జ్యోతి దర్శనానికి శమనమలే ఇది నేను కన్సర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే జ్యోతి జ్యోతిని ఉడికే జనాలకి సత్యం చెప్పకుండా దాచిపెట్టి ఎందుకు దాచిపెట్టారండి ఏమని అడిగాను. ఎందుకంటే అలా దాచిపెట్టారు వాళ్ళు ఎందుకంటే ఉత్సవాలు ఏమన్నారంటే ఎవరికే వెళ్ళిన మంచి పడకదంటారు. అంటే మీరు చీప్ చేయడం ద్వారా భక్తిని ఇన్కల్కేట్ చేయాలనుకోవడం. సో యూ మీన్ టు సే చీటింగ్ విల్ గివ్ డివోషన్? మతాన్ని ఆ రకంగా మీరు నిలబడదాం అనుకుంటున్నారా? ఈజ్ దట్ ది వే? ఈ సెల్ఫ్ డిసెప్షన్ అది ఒక వంచన, ఆత్మ వంచన. వై షుడ్ దే డూ దట్? దే షుడ్ నాట్ డూ ఇట్. వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఇక్కడ అయ్యప్పను దర్శించిన వాళ్ళకి మేము కొండ మీద దీపం వెలిగిస్తాము, మంట పెడతాము, అది జ్యోతిది, అదే జ్యోతి, ఆ జ్యోతి కూడా దండం పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పాలి. కానీ ఆ జ్యోతి అక్కడ అలా కనబడిపోతుంది మీరు చూసేయండి అని చెప్పడము, అలాగ జనాల్ని పటకాయించి వీళ్ళందరినీ అక్కడికి బస్సుల్లోనూ కారణము మోసం వెళ్ళిపోవడము అది ఏమి న్యాయం అని, తప్పు కదా అది. ఆ మేల్తంతికి వాళ్ళకి తెలుసు. మేల్తంతి అంటే హెడ్ ప్రీస్ట్ సత్యం చెప్పండి. అయినా కూడా జ్యోతి దర్శనానికి పోతున్నాను, జ్యోతి దర్శనానికి పోతున్నాను. నేను అయ్యప్పకు వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, మీరు జ్యోతి దర్శనానికి వస్తారా మామూలు వస్తారా? అంటే నేను అన్నాను తేడా ఏంటన్నాను. అంటే జ్యోతి దర్శనం ఉండదండి మీ కాబట్టి. అయితే
అయితే మన జ్యోతి దర్శనం విశేషం కదా అంటే అప్పుడు చాలా రాష్ట్రం అయ్యో నేను భూతక్కడు అని నేను జ్యోతి వేదంతో వెళ్ళొచ్చాను ఇంకా నా రాష్ట్రం వెళ్ళాలి కాబట్టి ప్రతి వాడు అక్కడికి జ్యోతి కోసం వెళ్తాడు జ్యోతి అమెరికా వెళ్తే జ్యోతి లభిస్తుందని కొంతమంది ఇంతలో వెలుగు లేదంటే అంధకారంలో ఉండిపోయాం ఇండియాలో అమెరికా వీళ్ళు రూపాయలు వందలు డాలర్ల చేతిలో అంటే జ్యోతి లభిస్తుంది అలా అనుకుంటారు సన్యాసం కూడా అలా అనుకుంటారు అసలు జ్యోతి అక్కడ జ్యోతి సో ఈ విధంగా మనిషి వెలుగు కోసం ఎదురు చూస్తున్నాడు జ్యోతి కోసం చూస్తున్నాడు సూర్యుడికి దండం పెడతారు దండం పెడితే వాళ్ళు ఉద్దేశించి వాడు ఎలా దండం పెడతాడు జ్యోతి అంటే సూర్యుల్లోనే ఉంది అని దండం పెడతాడు భాస్కర దండం భాస్కర నీ లోకములను ప్రకాశింపజేసేటప్పుడు అంటూ ఏదో నేను చదివేవాడి భాస్కర దండం ఉల్లోకములు నీవు లేకుంటే ఇంకేమి లేదు చేయని ఏదో ఉంది అలాగే భాస్కర దండకే చదివేవాళ్ళం అది బిగినింగ్ భాస్కరుల్లోనే ఉంది వెలుగు ఆయన పేరే భాస్కర భాహకరు భాస్కర్ ఆయన ఇస్తే ఉంది వెలుగు లేకపోతే తర్వాత ఉపనయనం చేసి ముందు భాస్కర్ దొరికి కలిగి వెంటనే స్నానం చేసుకుంటే కాలంలో భాస్కర్ దొరికితే ఎక్కడ పెట్టేవాడు ఎందుకు ఎందుకు చెప్పారు అలా చేశాను తర్వాత ఉపనయనం తర్వాత గాయత్రి మొదలు గాయత్రి అర్థం ఏమిట్రా అంటే అక్కడ ఉంది జ్యోతి ఇక్కడ ఉంది అని గాయత్రి అర్థం అక్కడ ఉన్న జ్యోతి ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న జ్యోతి అక్కడ ఉంది ఇది గాయత్రి అర్థం ఇది చాలా విధంగా ఇంతదాకా ఏమనుకున్నా అక్కడే ఉంది జ్యోతి అనుకున్నాం అక్కడే కాదు ఇక్కడ ఉంది పైగా అయితే మొన్న అక్కడిది పెద్దది ఇక్కడిది చిన్నది అవుతుందేమో అదేం కాకుండా ఉంటాడు అని తీసిందే బెటర్ డెవలప్మెంట్ అది ఉపాసన అది కర్మ ఇది ఉపాసన పైన జ్ఞానం ఏమన్నా చూసిన తస్య భాష సర్వమిదం భావం ఇక్కడ జ్యోతి లేకుంటే సూర్యుడు కూడా లేడు తత్ర సూర్యోభర్ ఉంది సూర్యుడికే అసలు పెట్టింది మంత్రం ప్రారంభంలోనే తతంత్ర సూర్యోభాతి ప్రచండ తారకం హేమా విద్యుతో భాంతి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని మెరుపు అన్ని జ్యోతులు లెక్క వేసేసారు ఇవి ఏమి వెలగవు తమేవ భాంతము భాతి సర్వం ఇక్కడ మెరుగు ఉంది ఈ మెరుగును అనుసరించి మళ్ళీ మెరుగుతున్నారు తస్య భాష సర్వమిదం అని అంటే ఎక్కడ మొదలుపెట్టావు అక్కడ ఉందని మొదలుపెట్టి ఉపాసనలో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ప్రైమరీ జ్యోతి అని నిర్ధారిస్తారు అది స్టెప్ వైజ్ గ్రోత్ ముందు స్టెప్ అదే సెకండ్ స్టెప్ కొంచెం ముందు ఫైనల్ స్టెప్ ఈ స్టెప్ అదే ఆ శ్లోకం ఈ శ్లోకాన్ని శంకరులు ఈ స్టైలిస్టిక్ డివైస్ అంట అంటే ఆ శ్లోకాన్ని ఒక ఆచార్య శిష్య సంవాద రూపంగా దాన్ని ఒక శ్లోకంలో పెట్టారు ఆచార్యుడి పేరు శిష్యుడి పేరు ఇవన్నీ మొదలు పెడితే 10 శ్లోకాలు ఇంకా ఆ పేర్లన్నీ మీరు ఊహించుకోండి అని చెప్పేసి ఆయన క్వశ్చన్ ఆన్సర్ కింద పెట్టేసి శ్లోకాన్ని రాశారు అది ఒక వండర్ఫుల్ స్టైల్ అది ఒక ప్రకరణం ఉన్నారు ఐ దాన్ని ఒక సపరేట్ ప్రకరణం ఇట్ ఈజ్ ఎ టాపిక్ ఎ టెక్స్ట్ బైట్స్ అని దానికి ఆశ వివేకీ ప్రకటన గ్రంథాలు 100 శ్లోకాలు ఉంటాయి 500 శ్లోకాలు ఉంటాయి కానీ ఒక్క శ్లోకం ఉన్న ఇది కూడా ఒక ప్రకరణ అంటే పంచీకరణంలో ఒక పేర రాశారు అది కూడా ప్రోజ్ ఒక పేర ఇది ఒక ప్రకరణ అని ఇచ్చారు అంటే దాంట్లో కంప్లీట్గా ఉందన్నమాట శాస్త్రం అంతా వచ్చేసింది ఇది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వేరు శ్లోకం చూడండి ఆయన అడుగుతున్నారు వీడిని జాగ్రత్తగా చెయ్య పట్టుకుని నడిపించాలి ఆ నడిపించటంలో ప్రశ్న సమాధానం ప్రక్రియ ద్వారా వాడికి తెలుసు వాడు డిస్కవర్ చేస్తాడు ఇక్కడ టీచర్ ఏం చేస్తాడంటే వాడికి ఇవ్వడు జ్ఞానాన్ని వాడు జ్ఞానాన్ని ఆవిష్కరించుకునే ఉపాయం ఇది ఈ ప్రకరణం యొక్క అత్యంత విలక్షణమైన సందేశం ఏమిటంటే సత్య జ్ఞానము సత్య వస్తువు యొక్క జ్ఞానము మీకు ఎవళ్ళు పై వాళ్ళు ఎవళ్ళు ఇవ్వద్ద ట్రూత్ కెనాట్ బి గివెన్ ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఉందనుకోండి ఇవ్వచ్చు తండ్రి కొడుకు ఇస్తారు డబ్బు ఉందనుకోండి ఇవ్వచ్చు మీ జబ్బులో డబ్బు ఉంటే ఇంకొకటి దగ్గర డబ్బులు వెళ్తే ఆ డబ్బు అడిగి ఇవ్వచ్చు కానీ
జ్ఞానమును మీరు ఇవ్వడము ఇంకొకరు తీసుకోవటము సంభవమే కాదు. మరి గురువు అన్నవాడు ఏం చేస్తాడు? గురువు జ్ఞానాన్ని ఇవ్వడు. గురువు జ్ఞానాన్ని మీ అంతట మీరు ఆవిష్కరించుకుందుకు సహకరిస్తారు. హీ హెల్ప్స్ యూ టు డిస్కవర్ ది ట్రూత్. ట్రూత్ ఈజ్ విత్ యూ. మీ దగ్గర లేనిది కాదు, సత్యం మీలో ఉంది. మీలో ఉన్న సత్యాన్ని ఆ పైన ఉన్న దుమ్మంతా దొరికి మీకు చూపిస్తాడా అంటే అది కూడా కాదు. మీరే చూసు అప్పుడు మీలో ఉంది సత్యం. నెంబర్ వన్. నెంబర్ టూ, దాన్ని మీరే ఆవిష్కరించుకోవాలి. ఏమంటే సత్యం నాలో ఉండి ఆవిష్కరించుకునేది కూడా నేనే అయితే ఇంకా గురువెందుకు అంటే ఆవిష్కరించుకునేందుకు సహాయం చేస్తాడు, సహకరిస్తాడు అంటే గురువు రోల్. అయితే మీకు గురువు దమ్మలు వేరే ఉంటుంది. గురువు వేరు, గురువు దమ్ము వేరు. గురువు దమ్లో వాడికి సత్యం అక్కర్లేదు, ఈయన సత్యం చెప్పడం సత్యానికి ముందు కాంప్రమైజ్ అయిపోతుంది. దెర్ ఇస్ నో ట్రూత్ ఎనీవేర్. వాడికి అక్కర్లేదని మీరు చెప్పింది కాదు. ఇంకే ఇంకా గురువు ఏమిటి అంటే నాకేదో ఈయన ఇస్తాడు, నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది ఏదో నాకు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? డబ్బు అయితే కవర్లో పెట్టిస్తాడు, అయితే మూట కట్టిస్తాడు. రూపాయలు అయితే మూట కట్టిస్తాడు. బంగారం అయితే ఒక చిన్న బాక్స్లో పెట్టిస్తాడు. తినేది అయితే ఏదో డబ్బాలో టిఫిన్ కార్యక్రమంలో పెట్టిస్తాడు. గురువు మరి ఈ గురువు ఇవ్వాల్సింది ఎలా ఇస్తాడు? కాదు, అది సత్యం కాదు. గురువు ఇవ్వాల్సింది ఒక ఫిజికల్ వస్తువు కాదు, డబ్బు కాదు. మరి ఏమిటి? ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఇస్తాడు. ఆయన దగ్గర ఉంది ఎలక్ట్రిసిటీ, నా దగ్గర ఉంది ఎలక్ట్రిసిటీ ఇస్తాడు. ఎలా ఇస్తాడు? వేరే ఇస్తాడు. ఇలాగే ఎలా నెత్తి చేపట్టిస్తాడు. శక్తి మాత్రం అంటే మ్యాటర్ నుంచి శక్తి నుంచి వచ్చాడు. మ్యాటర్ జడము, శక్తి కూడా జడమే. అది వీళ్ళు అర్థం కాదు. అప్పుడు ఒక ఆయన ఉంటాడు, నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు, నేను నీకు ఇస్తాను, నేను నీకు గురువు. శక్తి మాత్రం కాదు, అధర్మ పాఠం. అధర్మ పాఠం శక్తి పాఠం. శక్తి పాఠం నాన్ సెన్స్. శక్తి పాతకం. శక్తి పాతకం ఉంటాను. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్. కాబట్టి దిస్ ఈస్ ది గురు డమ్, విచ్ ఈస్ ది మోస్ట్ రిప్రహెన్సిబుల్ థింగ్. తర్వాత సత్యాన్ని ఆవిష్కరించుకోవడంలో సహకరించే సందర్భంలో కూడా గురువుకి శిష్యుని ఎడల ఎజెండా ఉండదు. ఇది ఒక యాసిడ్ టెస్ట్ కింద చెప్తాను. మీరు చూసుకోండి, ఎవరి గురువు ఎలాగో, మంచి గురువు ఎవరు ఎలా తెలుస్తుందంటే చూడండి, ఆయనకి మీ మీద ఏదైనా ఎజెండా ఉందంటే మీరు ఇంకోటి ఉండకూడదు. ఎజెండా ఉండదు. ఎందుకంటే ఎజెండా అంటే తెలుసిన గురువు గారు ఇంకా అన్వేషణ చేసుకుంటున్నారని అర్థం. ఆయనే వెతుకులాడుకుంటున్నారని అర్థం. ఆయన వెతుకులాడుకుంటే, మీరు వెతుకులాడుకుంటే ఇంకా ఒకరికొకరు ఏ ఉపకరిస్తారు? మీరు ఓ డైరెక్షన్లో ఎందుకు పెడుతూ ఉంటారు, ఆయన ఇంకో డైరెక్షన్లో ఎందుకు పెడుతుంది. గురువు యొక్క ఎజెండా అంటే అర్థం కదా, నేను వెతుకుంటున్నాను, నువ్వు నీ వెలుగులాడ మనసు నా వెలుగులాడు నువ్వు కూడా జాయిన్ కా అని అర్థం. కాబట్టి గురువు షుడ్ నాట్ హ్యావ్ ఎజెండా ఫర్ దిస్. అంటే ఎజెండా లేదో పెట్టాలి విలువ ఉంటాయి తప్ప తెలుసు అదే ఎజెండా. ఇప్పుడు గురువు ఏదైనా పుణ్యకార్యం చేయదలుచుకుంటే ఆయన చేసుకోవాలి. జనం ఊళ్ళో శిష్యులందరినీ పోవేసి తీయడం కదా ఆయన చేసుకోవాలి. వాళ్ళని ఎత్తి మీ పెట్టుకోవడం, వాళ్ళు చేయాలనుకుంటే చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. దట్ ఈస్ నో ఎజెండా ఫ్రమ్ ది గురు సైడ్. అండ్ దేర్ షుడ్ బి నో ఎజెండా అన్ ది గురు ఫ్రమ్ ది శిష్య సైడ్ ఆల్సో. ఎజెండా ఉండకూడదు, నో ఎజెండా. ఫ్రీడమ్ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ ద గురు. ఫ్రీడమ్ లేని తపస్సు, ఫ్రీడమ్ లేని కర్మ, ఫ్రీడమ్ లేని ఉపాసన, ఇట్ హ్యాస్ నో వాల్యూ. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్. వెన్ యూ హ్యావ్ ఫ్రీడమ్ యూఆర్ రెడీ, యూ విల్ హ్యావ్ లవ్, అండ్ దెన్ యూఆర్ రెడీ ఫర్ ది సెర్చ్ ఫర్ ట్రూత్. ఫ్రీడమ్ ఉండి సత్యమైన ప్రేమ వలే అన్వేషణకి అవుతుంది. అది ఇక్కడ గురు శిష్య సంబంధం. ఈ శ్లోకంలో ఉండే గురు శిష్య సంబంధం దాన్ని జగత్తులను గమనించాలి. ఆ గురువుగారు శిష్యుడికి జ్యోతిని ఇవ్వడు, వెలిగించి ఇవ్వడు, చేతిలో పెట్టడు జ్యోతిని. జ్యోతి నీలో ఉంది కానీ
నువ్వు దాన్ని ఆవిష్కరించుకో అని చెప్తున్నాడు. దాన్ని చూపిస్తున్నాడు. అదే ఆ శ్లోకం యొక్క ప్రక్రియ. ఆయన అడుగుతున్నాడు, వీడు జ్యోతి కావాలి నాకు. ఓకే, నీకు జ్యోతి కావాలి కదా, నువ్వు పొగలు అన్నీ చూస్తున్నావు కదా, అన్నీ చూసుకునే ఉన్నావు, పొగలు రాత్రి కూడా చూస్తున్నావు, అప్పుడు నీకు జ్యోతి ఏమిటి, కిం జ్యోతిస్తావా అని అడుగుతుంది. అడిగితే వాడు అన్నాడు, శిష్యుడు అంటున్నాడు, బుద్ధిమంతుడైన శిష్యుడు, అహమి భావమా, పొగలు సూర్యుడండి, భావమాన్ అహనిమే మే అంటే నాకు, అహని భావమా, పొగలు సూర్యుడు. మరి రాత్రి సూర్యుడు లేడు కదా, రాత్రి చూడటం మానేసేవా లేదు, చూడటం మానే చూస్తూనే ఉన్నా. ప్రదీపాదీపం, దీపం ఉంటుంది ఇంట్లో, దీపం ఉంటుంది రోడ్డు మీద ఉంటుంది, చంద్రుడు పల్లెటూరంలో పల్లెటూరంలో ఇంట్లో దీపం ఉంటుంది రోడ్డు మీద చంద్రుడే, చంద్రుడు మరి ఒక 15 రోజులే ఉంటాడు కదా, అంటే ఒక 15 రోజులు ఉంటాడు, మిగతా 15 రోజులు చీకటి, నేను ఎవరెవరు అడిగిన ఇంట్లో ఉంటున్నాను పల్లెటూరు. ఒక ఒంటికి ఇంకో ఒంటికి సాయంకాలం 6 గంటలకి ఇంటికి వెళ్ళి పదే లేదు, అలా ఉండేది. ఎక్కడో చిన్న దీపం కనుక మారుతుందా, మాత్రమే ఒక చిన్న దీపం అలా ఉంది పల్లెటూరు, కొంచెం వాళ్ళు మారింది. రాత్రి ఎందు ప్రదీపం అంటే దీపం, తర్వాత ఆదిశబ్దం చేత చంద్రుడు, రాత్ర ప్రదీపాదీపం అని చెప్పాడు. అంటే వీడి అన్వేషణ ఎక్కడ ఉంది, ఇంకా ప్రపంచంలోనే ఉంది అని అర్థం. ఇంకా ప్రపంచం కేసే చూస్తున్నాడు, అంటే ఇంకా లంక కేసే చూస్తున్నాడు అని అర్థం. సరే, తప్పేం కాదు, ప్రపంచంతో మొదలుపెట్టి అంతర్ముఖుడు అవ్వాల్సి ఉంటుంది, ఇంకా బహిర్ముఖుడై ఉన్నాడు, అందుకోసం అలా సమాధానం చెప్పాడు, బహిర్ముఖుడై ఉన్నాడు. అప్పుడు ఆయన బహిర్ముఖత్వాన్ని రికగ్నైజ్ చేయటమే, అంటే కానీ బహిర్ముఖత్వాన్ని ఖండించరు, అది బహిర్ముఖత్వం అయ్యా, దాంట్లో నీకు సత్యం తెలియదు అని సూచిస్తారు తప్ప పనిపెట్టుకుని చెప్పరు, ఖండించరు. ఆయన ఏమంటున్నారు, స్యాదేవం, స్యాదేవం అంటే సరే నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాను, కానీ తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని అర్థం. అదే ఆ స్యాదేవం, బాగానే ఉంది, సరే బాగానే ఉంది, సరే బాగానే ఉందంటే అర్థం ఏంటంటే నాకు మొత్తం తెలుసుకోవాల్సిన జ్ఞానం అంతా వచ్చేసిందని చెప్పేసి వెళ్ళిపోవడం అక్కడి నుంచి, అలా 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 సందర్భం ఉందా, అది కాదు సందర్భం, సరే బాగానే ఉందండి అంటే అర్థం ఏంటంటే వేరు చేయండి, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, మీకు తెలిసింది తప్పేమీ కాదు అని దాని అభిప్రాయం. స్యాదేవం అయితే సూర్యుడు వెలుగే, దీపం కూడా వెలుగే, కానీ ఆ సూర్యుడిని తెలుసుకోవాలంటే ఇంకో వెలుగు ఉండాలి. మనం వెలుగుంటేనే ఇంకో సూర్యుడు తెలుస్తాడు, దీపము తెలిసి కూడా ఇంకో వెలుగు ఉంటేనే ఆ దీపం కూడా తెలుస్తుంది. ఆ వెలుగు ఏమిటి, రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి అని ప్రశ్న వేసి ఆఖ్యాహిమే జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు, ఆలోచించి సమాధానం అని అంటున్నారు. స్యాదేవం అన్నదోట బహిర్ముఖత్వాన్ని అంగీకరించి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాల్సింది అని సూచించారు. మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తూ రెండు దగ్గర పెట్టుకుని ఆలోచించి సమాధానం అని హెచ్చరిక చేస్తున్నారు. ఆఖ్యాహి అన్నది వ్యాఖ్యానం అనే పదానికి తగ్గట్టుందని విశిష్టంగా లోతుగా తెలిసి సమాధానం చెప్పాలి. ఖ్యాతి అంటే జ్ఞానం తెలుసు, వ్యాఖ్యానములో ఈ తీసేస్తే ఏముంది, ఆఖ్యానం అదే అది. కాబట్టి ఎందుకంటే కంగారు పడి టంపు చెప్పడం కాదు, ఆలోచించి చెప్పు. సూర్యుడిని చూసేప్పుడు వెలుగు ఏమున్నది, చంద్రుడిని చూసేప్పుడు వెలుగు ఏమున్నది, ఏ వెలుగు ద్వారా సూర్యుడిని చంద్రుడిని చూస్తున్నాము అని చెప్పాం. ఇటువంటి ప్రకరణాన్ని కొంచెం సొంత బాగా హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు మీరు ఆయన చెప్పిన దృష్టాంత నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు కళ్ళలో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎందుకని మీకు తెలియదు ఆయనకి తెలుసు, అడగదానికి వెళ్ళేది మీకు తెలియదు, మీరు నాకు అజ్ఞానం నాకు తెలియదు, కళ్ళు గురించి నాకేమీ తెలియదు ఆయనకి తెలుసు అని వెళ్తారు. వెళ్తే ఆయన ఫైనల్గా తెలుసుకుని మీకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, ఈ కళ్ళలో పెట్టుకోవాలి. ఆయన ఎలా తెలుసుకుంటాడు, మీ తెలివిని ఆధారంగా చేసుకుని తెలుసుకుంటాడు.
సపోజ్ మీ తెలివిని మీరు విత్డ్రా చేశారనుకోండి, నేనేమీ చెప్పనండి, నాకు తెలుసున్నది నేనేమీ చెప్పను, మీరు తెలుసుకుని నాకు కలవని మీ తెలివిని మీరు హోల్డ్ బ్యాక్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాను? నేను ఏమంటాడో తెలుసినా, చూనాయా నీకు తెలిసిందాని అంటే నాకు తెలుస్తుంది, నీకు తెలిసిందాన్ని నువ్వు నాకు చెప్పకపోతే నాకు తెలవదు అంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది, డాక్టర్ దగ్గర తెలుసుకుందామని మీరు వెళ్తే మీ దగ్గర తెలుసుకుని మీకు మళ్ళీ చెప్తున్నాడు. కొంచెం సౌందర్య అన్నారు ఒకసారి, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కలగట్లేదు, వెళ్ళి మా డాక్టర్ అడిగాడు, ఆ పై ఏదో చదవమని, చూడు చదవడం చేత కుదరట్లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాను, నేను పైన చదివేసి కింద చదివేసి దగ్గరికి రావడము నన్ను ఇంకా చదవమని వాళ్ళద్దు, నేను చదవడం కుదరకే ఆయన సంవత్సరం చదువుతున్నా, మామూలుగా ఏరువులు బస్సులు నాకు కనపడుతూనే ఉన్నాయి, ఆయన వాడడం రోడ్డు ఒకటి ఏరుగు వెళ్తే కనపడుతుంది, బస్సు వెళ్తే కనపడుతుంది, అన్ని చూడడం కోసం నేను రాలేదు, పుస్తకం చదవడం కుదరట్లేదు నాకు, అందుకోసం నీ దగ్గరికి వస్తే మరీ చదవడమే నేను చదవను, ఇంకా చూసి చెప్పని చెప్పేసి అలా అంటే అడగట్టి లావాలి కదా అంటే అర్థం. డాక్టర్ మీకు గురుస్థానంలో ఉంటాడంటే మీరే ఆవిష్కరించుకోవాలి, ఏది ఏ రకమైన అర్థం నాకు కరెక్టు అనే సత్యాన్ని ఎవరు కనుక్కుంటారు, మీరు కనుక్కుంటారా ఆయన కనుక్కుంటాడా, మీరే కనుక్కుంటారు, మీరు కనుక్కున్నాక ఆయన మీరు కనుక్కున్న దాన్ని ఆయనకు ఆయన మీద పెట్టిస్తారు, అంచేదా ఆయన అర్థం పెడతారు, అర్థం పెట్టి చూడంటారు ఇది బాగోలేదండి అంటే తీసిస్తారు, మళ్ళీ ఇంకో అర్థం పెడతారు ఇది బాగుంది కొంచెం పెట్టడం అది తీసి ఇంకోటి పెట్టి ఇందాక పెడతారా ఇది పెట్టరు మళ్ళీ చూడు ఇంకోసారి రావచ్చు అని మళ్ళీ దాన్ని తీసి ఇది తీసి అది వేస్తారు, వేసి ఫైనల్గా ఇది బాగుందండి అని మీరు అన్న వెంటనే ఆయన ఏమంటాడో తెలిసిన ఇది బాగుంది అంటాడు, మీరు అన్నాక అంటాడే. ఇప్పుడు ఏ అర్థం మీకు బాగుందన్నది ముందు ఎవరు కనుక్కున్నారో, మీరు కనుక్కున్నారా ఆయన కనుక్కున్నారా, మీరే కనుక్కుంటారు, గురువు యొక్క రోల్ కూడా అలాగే ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ని మిస్ కాకూడదు. నేను ఈ పుస్తకంలో రాసిన వాటిలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎవరు రాసేదేమో అని అనిపించింది నాకు. ఏమేమో రాశాను నేను మైండ్గా చదివా, సబ్ టైటిల్స్ పెట్టలేదు, దీన్ని సబ్ టైటిల్స్ పెట్టలేదు, ఒకటే శ్లోకం కదా అని ఏదో రాసి పెట్టేశాను. సో కాబట్టి మీరు కొంచెం ఓపికగా చదవండి, ఈ పక్కన ఈ ముహూర్తం అయిపోయింది ఎలా కాదు, నెక్స్ట్ క్లాస్లో పూర్తవుతుంది, మీరు చదవండి. ఆయన ఏం చేస్తున్నారంటే బహిర్ముఖుడైన వీడిని అంతర్ముఖుడిని చేసే ప్రయత్నం చేస్తుంది, ఆలోచించి చెప్పబోయా సూర్యుడిని చంద్రుడిని చూడటానికి కావలసిన వెలుగు నీలోనే ఉంది, మనిషి ఏమనుకుంటాడో తెలిసిన నాలో ఏమీ లేదు బయట ఉన్నాడు, సుఖం నాలో లేదు బయట ఉంది, అశోకం నాలో లేదు బయట ఉంది, ఆనందం నాలో లేదు బయట ఉంది, దేవుడు నాలో లేడు బయట ఉన్నాడు, అయ్యా అక్కడికి అజ్ఞానం కంప్లీట్ అయింది, రక్షణ నాలో లేదు బయట ఉంది, భద్రత నాలో లేదు బయట ఉంది, ఇవన్నీ తప్పాయి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్. అంటే మీరు అనొచ్చు ఇలా అంటారు కూడా, మరి ఏమండి ఒక సత్సంగ క్వశ్చన్, మరి ఉళ్ళో వాళ్ళందరూ అయ్యా ఉళ్ళో వాళ్ళందరూ ఇది ఏమైనా రక్షణ సాయి ఉళ్ళో వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ ఒక దారి పడుతున్నారంటే ఇన్ ఆల్ ప్రాబబుల్ 9 out of 10 కేసెస్లో అది తప్పుదారి ఉంటుంది, కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ వర్క్ అవుట్ కాదు, మొత్తం వెస్టర్న్ హెమిస్ఫియర్ అంతా భూమి బలవంతంగా ఉంది అనుకునేవాళ్ళు, గెలీలియో అనే ఆయన వచ్చి కాదంగా అనుకుంటున్నారు, మీరు గుండ్రంగా ఉంటుందండి ఆయన జైల్లో పెట్టారు, ఆ మాట నువ్వు జైల్లో పెట్టారు, అంత మాట అంటే జనం అలా ఉంటారు, ప్రతి జనం లెక్క కాదు, మీరు ఒంటరిగా ఉండే ఆలోచించుకోవాలి. శంకరుడితో తగ్గి భాషలో మీరు చదివారు, శంకరుడు మరొకటి అంటాడు అద్వైతం అని పట్టుకుని ఒక్కడమే వెళ్ళాడుతున్నావు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవళ్ళు అద్వైతం అంటలేదు ద్వైతమే అంటున్నారు అంటారు మరొకటి, అంటే ఆయన ఉన్నారు దట్ ఈజ్ ఏ గ్లోరీ టు మూమెంట్,
అది నాకు తక్కువ ధరం కాదు, అది నాకు గొప్ప ధరం. ఎందుకంటే మీరందరూ నాకు జగత్తంతా కూడా ద్వైతం అని పట్టుకున్నా నాకు తెలుస్తూ ఉంటుంది. ఏమని అద్వైతమైన సత్యమో నాకు తెలుస్తూ ఉంటుంది. నేను ఐ విల్ నాట్ ఫీల్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఆన్ ది రైట్, ఐ హోల్డ్ ది ట్రూత్ అని అలా మాట్లాడతాను. కాబట్టి వీడు దేనికోసం జగత్తంతా వెతుకుతున్నాడో, జగత్తులో దొరకని కారణంగా దేనికోసం దేవుని కోసం వెతుకుతున్నాడో, దేవుని కొట్టుకుంటే మనకి ఇవన్నీ దొరికేస్తాయని, అవన్నీ కూడా ఏమిటి, అవన్నీ పూర్ణత్వం, అభయం, సత్యం, జ్ఞానం, అవన్నీ వీడిలో. వీడు ఏ దేవుణ్ణి కొట్టుకుంటున్నాడో ఆ దేవుడు వీళ్ళు వివేకానంద ఎవరో చూస్తున్నాడు. వీడు బయట పూజిస్తున్నాడు కదా దేవుణ్ణి, విగ్రహం పెట్టి తన హృదయంలో ఆత్మరూపంగా ఉన్న దేవుణ్ణే ఆ సత్యం తెలియని కారణంగా బయట మరో రూపంలో పెట్టుకుని పూజిస్తున్నాడు అని చెప్పాడు. హీఈస్ వర్షిపింగ్ ద హిడెన్ సెల్ఫ్. దట్ ఈస్ దట్ ట్రూత్. మనం మళ్ళీ క్లాస్లో కూర్చోం. ఓం పూర్ణమద పూర్ణమాదం.